Vijayawada Indra Kiladri Dasara Mahotsavalalo, Nalugo Rojaina Ivala, Amavaru, Sri Lalita Tripura Sundari Devi Alankaramlo, Bhaktulaku Darshanamistunnaru. Amavari Alankaralalo, Lalita Tripura Sundari Deviki, Pratyekata Undi. Trimurtulakanna Purvam Ninche Unnadi Kabatti, Tripura Sundari Ani Pilavabadutundi. Sri Deviye, Sri Chakra Adhishthana Shaktiga, Pancha Dashakshari Mava Mantradhi Devataga, Amavarini Kolustaru. Lakshmi Devi, Saraswati Devi, Iruvaipula, Vinjamaralato, Sevistu Undaga, Chirumanda Hasamto, Cheriku Gadanu Cheta Pattukoni, Sivuni Vakshasthalampai Kurchuni, Darshanamistunnaru. Telavaru Jamaninche, Bhaktulu, Amavarini, Darshinchukuntunnaru. Marinta Samacharam, Maa Pratinidhi, Prasad Andistaru. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నాలుగో రోజు చేరుకున్నాయి. నాలుగు రోజుల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. ఈ రోజు నాలుగో రోజు అమ్మవారు లలితా త్రిపురాసుందరి దేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. వేకుజాము నుంచే అమ్మని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో గమనించుకోవచ్చు, భక్తులందరూ ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో తరలి వస్తున్నారు. ఈరోజు లలితా త్రిపురాసుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి శుభాలు కలుగుతాయి, అమ్మవారి అలంకారం యొక్క విశిష్టత గురించి మనతో మాట్లాడేందుకు అర్చకులు ఉమాకాంత్ శర్మ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అమ్మవారి యొక్క విశిష్ట అలంకారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాలుగవ రోజు అమ్మవారి లలితా త్రిపురాసుందరి దేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తా ఉంది. అసలు అమ్మవారి అలంకారం యొక్క విశిష్టత ఏంటి, ఈ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకి ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఎటువంటి ఆశీస్సులు లభిస్తాయి? శ్రీమాత్రే నమః. జయ భవానీ, జయ జయ భవానీ. ఆదిపరాశక్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు అయినటువంటి ఆ జగన్మాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై అవతరించి భక్తులకు కొంగు బంగారు తల్లుగా అనుగ్రహిస్తున్న దివ్యమైన క్షేత్రం, కనకదుర్గా స్వరూపమైన క్షేత్రం ఈ విజయవాడ ఇంద్రకీలాద్రి. ఇటువంటి క్షేత్రంలో అమ్మవారికి ఈ దేవీ శరణవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ఈ ప్లవనామ సంవత్సరం ఆరంభమై నేడు నాలుగవ రోజుకు మనం చేరుకున్నాం. స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా, బాలగా, గాయత్రిగా అనుగ్రహించి జగన్మాత నేడు మనని లలితా త్రిపుర సుందరి స్వరూపంగా దర్శనమిస్తూ ఉన్నది. అమ్మవారు ఒక సింహాసనం పైన అధిష్ఠించినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ సింహాసనం పైన జగన్మాత అధిష్ఠించి ఉండగా ఆ సింహాసనం నాలుగు కోళ్ల వద్ద నలుగురు దేవతాస్వరూపములు వెనకాల ఈశ్వరుడు పడుకున్నట్టుగా అమ్మవారి దగ్గర మనకు కనబడుతూ ఉన్నది. అంటే ఇవన్నీ కూడా దేవతాస్వరూపములు, అంటే తత్వస్వరూపములు. దేనికి చిహ్నములు ఇవన్నీ కూడా అంటే సృజన శక్తి, సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహమనే పంచతత్వములను తన ఆసనంగా ధరించిన దివ్యమైన స్వరూపం జగన్మాత లలితా త్రిపుర సుందరి స్వరూపం. అదేవిధంగా సచామర రమావాణి సర్య దక్షిణ సేవిత, అమ్మవారికి ఇరువేపుల ఒకవైపున లక్ష్మీ అమ్మవారు, ఒకవైపున సరస్వతి అమ్మవారు వింధ్యామరలు వీస్తూ సేవ చేస్తున్నట్టుగా మనకి దర్శనమిస్తున్నది. అంటే ఈ లలితా త్రిపుర సుందరి స్వరూపం ఎంత గొప్పదైన స్వరూపమో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే దేవానాం కార్యసిద్ధి అర్థం ఆవిర్భవతి సాయద, అంటే లోక కంటకులు ఏర్పడి లోకములో అందరినీ కూడా నానా బాధలు గురి చేస్తున్న సమయంలో ఆ దేవతలు ప్రార్థన వల్ల జగన్మాత ఆవిర్భవింపడి లోక కంటకులైన రాక్షసులను సంహరిస్తూ ఉంటుంది. అలాగా ఈ భండాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం దేవతలందరూ అమ్మవారిని ప్రార్థన చేయగా చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, ఆ దేవకార్యమైనటువంటి ఆ రాక్షస సంహారం కోసం ఆ జగన్మాత చిదగ్ని కుండ నుంచి ఆవిర్భవింపడి ఆ భండాసురుణ్ణి వధించింది. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక, కామేశ్వరుడు అనేటువంటి అస్త్రం చేత ఆ శూన్యక అనేటువంటి ఆ భండాసుర నగరాన్ని, ఆ కామేశ్వర ఆ యొక్క భండాసురుణ్ణి వధించి లోక కళ్యాణాన్ని జరిపించింది జగన్మాత. అప్పుడు ఆ దేవతలందరూ వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను స్తుతించారు, కీర్తించారు. అదే ఇప్పుడు మనం నిత్యం మహిళలందరూ కూడా, అలాగే ప్రతివారు కూడా అమ్మవారిని ఆరాధన చేయాలి అనుకోగానే ముందుగా చేసేటువంటి లలితా సహస్రనామ స్తోత్రం. కాబట్టి నేడు మనం ప్రతినిత్యం కూడా అవకాశం ఉన్న వారందరూ కూడా లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తూ ఉంటారు, ఆ నామములతో అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. ప్రధానంగా నేడు అమ్మవారు ఆ అవతారంలో మనకు దర్శనమిస్తున్నటువంటి ఈ సమయంలో అమ్మవారిని ఆ లలితా సహస్రనామ పారాయణ కానీ ఆ నామములతో అర్చన కానీ చేయడం వల్ల ఇహంలో సౌఖ్యములను అనుగ్రహిస్తుంది జగన్మాత, పరంలో మోక్షమునిస్తుంది ఆ జగన్మాత. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎవరైతే మోక్షం కోసం, కరుణా కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి భక్తులకి మోక్షం, కరుణా కటాక్షాలు కలిగించే అమ్మలుగా అమ్మ, మూలపుటమ్మగా దుర్గమ్మ ఈరోజు భక్తులకి లలిత త్రిపురాసుందరి దేవాలయంలో దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇది కొన్ని తాజా పరిస్థితి. రవితో ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ, ఇంద్రకీలాద్రి.